వెల్కమ్ టు ది లియో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి కొంతకాలం తాత్కాలిక ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు విడుదల అనేది మింగుడు పడని అంశంగా మారింది ఎందుకనంటే చంద్రబాబు గారి మీద కేసు వెనుక కేసు నాలుగున్నరేళ్ల తర్వాత ఎందుకు పెట్టాడు అంటే ఒక కేసులో బయటకు వస్తే మరొక కేసులో చంద్రబాబు గారిని లోనకు పంపాలి ఇలా దాదాపు ఎన్నికలు గడిచే వరకు కూడా చంద్రబాబు గారిని జైల్లోనే ఉంచే ప్రయత్నం చేయాలి అందుకనే కొన్ని ఆ కఠినమైన సెక్షన్లను పెట్టి చంద్రబాబు గారిని వేధించే ప్రయత్నం చేశాడు సరే కొంతకాలం అయితే జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగాయి కానీ తరువాత అసలు అరెస్టు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలు కూడా జగన్మోహన్ రెడ్డి చూపించకపోవటం అనేది ప్రజలు అభాసుపాలయ్యాడు దాంతో ఇప్పుడు చంద్రబాబు గారికి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటం తాడేపల్లి పేరస ప్రకంపనలు సృష్టించింది ఎందుకంటే వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబు గారిని లోన ఉంచాలని చెప్పి ఇప్పటివరకు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ క జగన్మోహన్ రెడ్డి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు బెయిల్ ఇవ్వటం అనేది మింగుడు పడని అంశంగా మారింది సరే బెయిల్ వచ్చినా కానీ చంద్రబాబు గారిని నోరు తెరవకుండా అడ్డుకోవాలి ఏం చేయాలి ఇప్పుడు చంద్రబాబు గారు బయటకు వస్తే కామన్గా ఆయన మాట్లా అసలు ఆయన అడుగు బయట పెడితేనే లక్షలాదిగా జనం తరలి వచ్చారంటే ఆయన మాట్లాడితే కోట్లాది మందిలో చలనం వస్తుంది సో కాబట్టి ఏం చేయాలి చంద్రబాబు గారిని మాట్లాడకుండా అడ్డుకోవాలి అడ్డుకోవాలంటే ఏం చేయాలి చంద్ర జగన్మోహన్ రెడ్డి చెప్తే చంద్రబాబు గారు ఆగుతారా ఆగరు కాబట్టి కోర్టులో మళ్ళీ సిఐడి అధికారుల చేత మరొక పిటిషన్ వేయించాడు వాస్తవానికి చంద్రబాబు గారు విడుదల సందర్భంగా కోర్టు కొన్ని షరతులు పెట్టింది చంద్రబాబు గారే కాదు ఏ వ్యక్తి అయినా సరే బెయిల్ మీద విడుదలైనప్పుడు కొన్ని షరతులు అనేవి కామన్గా కోర్టులు పెడతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా షరతులు ఉన్నాయి అవన్నీ తొంగలో దొక్కేశాడు అవి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు ఆయనకి షరతులు ఉన్నాయి అవన్నీ ఆయన పట్టించుకోడు కానీ చంద్రబాబు గారు బయటకు వస్తే ఆయనకు మాత్రం అదనపు షరతులు కావాలంటే వాస్తవానికి ఏం షరతులు విధించింది నన్న ఇద్దరు పూచీ ఖర్చుతో లక్ష రూపాయలు ఇవ్వాలని అలాగే సాక్షుల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేయొద్దని మీకు నచ్చిన ఆసుపత్రుల్లో మీ సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోండి దాని వివరాలను మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు సూపర్నెంట్కి ఇవ్వాలని చెప్పి అలాగే వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఐదు గంటల లోపు మీరు మళ్ళీ తిరిగి అక్కడ సూపర్నెంట్ ముందు హాజరు కావాలని చెప్పి షరతులు విధించింది ఓకే అక్కడ షరతుల వరకు బాగానే ఉన్నాయి అందులో సాక్షుల్ని ప్రభావితం చేయొద్దని కూడా చెప్పడం జరిగింది అయితే ఆ షరతులు జగన్మోహన్ రెడ్డికి సరిపోవట అంటే సిఐటీ చేత అసలు పిటిషన్ వేయించిందే జగన్మోహన్ రెడ్డి అనుకోండి ఆ షరతులు సరిపోవట ఏం షరతులు కావాలంటే ఆ చంద్రబాబు నోరెప్పకూడదు ఫస్ట్ అది అందుకని ఏం వేశారంటే ఆ బెబ్బా కోర్టు మీరు పెట్టిన షరతులు మాకు సరిపోవో ఇంకా కొన్ని షరతులు పెట్టండి చంద్రబాబు మీద ఏం షరతులు అంటే అవి చంద్రబాబు గారు ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదు ర్యాలీల్లోనూ ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీస్లోనూ పాల్గొనకూడదు అలాగే చంద్రబాబు గారు ఈ కేసుతో సంబంధం ఉన్న వారి వ్యక్తితో కలిసి ఎటువంటి మీటింగులు పెట్టకూడదు ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదు అలాగే చంద్రబాబు గారిని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రభుత్వం పెట్టిన ఇద్దరు డిఎస్పీలని ఆయన వెంట ఉంచాలి ఇలాంటి షరతులు పెట్టిందంటే చంద్రబాబు గారు విడుదలయి బయటకు వస్తే ఆయన మాట్లాడితే అసలు ఎవరితోనూ కేవలం వైద్యానికే పరిమితం అవ్వాలి హాస్పిటల్కే పరిమితం అవ్వాలంట చంద్రబాబు గారు ఎవరిని కలవకూడదు ఎవరితోనూ రాజకీయాలు మాట్లాడకూడదు సో వాళ్ళ ప్రధాన ఉద్దేశం అదే మరి ఎందుకు అంత భయం చంద్రబాబు గారు భయ అసలు వాస్తవానికి ఒక వ్యక్తికి ఎటువంటి షరతులు విధించాలనేది కోర్టు పరిధిలోని అంశం కోర్టుకు తెలుసు పోనీ వాటిని ఉల్లంఘిస్తే అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కానీ చంద్రబాబు గారు అసలు ఆయన షరతులు కోర్టు పెట్టిన షరతులు చాలామని చెప్పి వెంటనే వెంటనే మీరు పిటిషన్స్ రెడీ చేసి వేసారు అంటే మీలో ఎంత భయం ఉంది సరే కోర్టు అయితే దీన్ని అనుకోండి సానుకూలంగా అయితే స్పందించలా వాళ్ళు వేసిన దేనికి కూడా అదనంగా ఇవ్వలేదు అయితే ఇక్కడ మాత్రం అంటే భయం మాత్రం బయటపడింది చంద్రబాబు గారు యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ప్రజల్లో సానుభూతి పెరిగిపోద్ది ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళిపోతే అది జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఆయన మాట్లాడకుండా ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేశారు ఇప్పుడు స్ట్రైట్గా అడుగుతున్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నప్పుడు గతంలో కూడా ఆ సిబిఐ కోర్టు అనేక షరతులు పెట్టి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి ఆ షరతులన్నిటినీ అమలు చేస్తున్నాడా అందులో ప్రధాన షరతు సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు కానీ అదే సాక్షులకి అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనేక పదవులు కట్టబెట్టాడు మరి అది సాక్షుల్ని ప్రభావితం చేయడం కాదా అంటే నీకొక రూలు వేరొకరికొక రూలా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ సంచులు కూడా జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన ఎవడో పట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఆ కుటుంబ సభ్యులు ఏదో ఆ కార్యకర్తలు ఏర్పాటు చేసిన వంద మందో వెయ్యి మందో తప్ప జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఎవరు పట్టించుకోవాలా కానీ ఈరోజు చంద్రబాబు గారు బెయిల్ వచ్చిందని తెలవగానే రాజమండ్రి సెంట్రల్ జైలుకి లక్షలాదిగా గారు జరిపోయారు జనం జగన్మోహన్ రెడ్డి బాధ అదే అరే నేను పదహారు నెలల జైల్లో ఉండొడితే నన్ను ఎవరో దేకలేదు చంద్రబాబు గారికి బెయిల్ వచ్చిందన్నారో లేదో లక్షలాదిగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయారు జనం అదేంట్రా బాబు ఇదంతా ప్రజల్లోకి వెళ్ళకూడదు ప్రజలు అర్థం చేసుకుంటారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరో పట్టించుకోలేదు ఈరోజు చంద్రబాబు గారికి బ్రహ్మరథం పట్టారని ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళొద్దే అని చెప్పి ఈ ర్యాలీలు నిర్వహించకూడదు మాట్లాడకూడదని పెట్టిన షరతు నిన్న చంద్రబాబు గారి ర్యాలీని అడ్డుకోవటానికి వాస్తవానికి అది ర్యాలీ కాదు అడుగు జనం వచ్చారు చంద్రబాబు గారికి అనవసే వెళ్ళింది జనాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోలేం కదా జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళిపోతాడు తొక్కుంటూ నరుక్కుంటూ కానీ చంద్రబాబు గారు అలాగే వెళ్ళలేరు కదా సో వాస్తవానికి అది ర్యాలీ కాదు ఆయన వెళ్ళే మార్గంలో ప్రజలు వచ్చారు దానికి ఎవరు మాత్రం ఏం చేస్తాం ఒకవేళ రాకూడదంటే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసు ఉంది చంద్రబాబు గారు రూట్ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది పోలీసులదే కదా అంటే నిన్న చంద్రబాబు గారు ఏదైతే ఊరేగింపుగా వెళ్తారేమో లక్షలాదిగా ప్రజలు వచ్చి మద్దతు తెలుపుతారేమో దాన్ని అడ్డుకోవాలనే ఎక్కడా కూడా ప్రసంగం చేయకూడదు ర్యాలీలు చేయకూడదు అని చెప్పి ఒక షరతు పెట్టారు సరే కోర్టు అయితే దానికి సానుకూలంగా ఎక్కడ స్పందించలేదు అనుకోండి అది వేరే విషయం అంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి చేస్తే అన్నీ కరెక్టే కానీ చంద్రబాబు నాయుడు చేస్తే మాత్రం తప్పు అసలు వారం వారం వెళ్ళాలని నీకు షరతు ఉంది నువ్వు దానికి ఏమి వెళ్ళటం లేదు సిబిఐ కోర్టు షరతుల్లో ఏముంది నీ పాదయాత్ర సమయంలో కూడా హైకోర్టు ఏం చెప్పింది నువ్వు వారం మొత్తం పాదయాత్ర చేయి కానీ మా కోర్టుకు మాత్రం రావాల్సిందేని అని చెప్పి చెప్పిందా లేదా కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే షరతు ప్రధాన షరతును ఉల్లంఘించావు నువ్వు వారం వారం కోర్టుకి వెళ్లకుండా నీ లాయర్లతో అబద్ధాలు చెప్పి నా గత నాలుగున్నరేళ్ళుగా తప్పించుకు తిరుగుతున్నావు ఒక్కసారి వెళ్ళావు నాలుగున్నరేళ్ళుగా తప్పించుకు తిరుగుతున్నావు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మరి నీ షరతులు ఏమైపోయినాయి నీకు లేని షరతులు అవన్నీ నీ కోర్టు పెట్టింది చంద్రబాబు గారికి కోర్టు పెట్టిన షరతులు ఉల్లంఘిస్తే ఓకే తప్పు కానీ అదనంగా షరతులు కావాలి ఆయన నోరు మెదపకూడదు నువ్వు మాత్రం ముఖ్యమంత్రి అవ్వచ్చా నువ్వు అదే మీద వచ్చి అదే బెయిల్ మీద ఉండి నువ్వు యాత్రలు చేసావు అదే బెయిల్ మీద ఉండి నువ్వు ప్రజలను పరామర్శించావు అదే బెయిల్ మీద ఉండి నువ్వు ఎన్నికల ప్రచారం చేశావు అదే బెయిల్ మీద ఉండి నువ్వు ఎన్నికల్లో పోటీ చేసావు అదే బెయిల్ మీద ఉండి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అదే బెయిల్ మీద ఉండి నాలుగున్నరేళ్లుగా నువ్వు కోర్టుకు వెళ్ళకుండా తప్పించి దొరుకుతున్నావు అదే బెయిల్ మీద ఉండి కోర్టు కట్టి కేసులో ఐదేళ్లుగా కోర్టుకు వెళ్లకుండా తప్పించుకు దొరుకుతున్నావు అదే బెయిల్ మీద ఉండి ఈరోజు రాష్ట్రాన్ని నేను పాలిస్తున్నావు అంటే నీకు మాత్రం వర్తిస్తాయి కానీ ప్రజలకు మాత్రం వచ్చించవు చంద్రబాబు గారికి వర్తించవా చంద్రబాబు గారు బెయిల్ మీద వస్తే మాత్రం ఇంట్లో దీక్ష చేస్తూ కూర్చోవాలా బయట ప్రజల్లోకి రాకూడదా ఎందుకు అంత భయం నువ్వు ప్రజల్లో ఉన్నప్పుడు నువ్వు కూడా అదే బెయిల్ మీద ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఎందుకు ప్రజల్లో ఉండకూడదు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆ భయం ఎందుకంటే చంద్రబాబు గారు ప్రజల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వెంట వణుకు పుడుతుంది తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు వస్తాయి ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడతారు చంద్రబాబు నాయుడు వస్తే ప్రజల్లో చైతన్యం తెస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే జగన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటిస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి అక్రమాలన్నీ కూడా బయట పెడతాడు చంద్రబాబు నాయుడు వస్తే ఈ నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ప్రజల కళ్ళ ముందు పెడతాడు కాబట్టి చంద్రబాబు నాయుడు బయటకు రాకూడదు వచ్చినా నోరు తెరవకూడదు అనే కాదు ఈరోజు మళ్ళీ నువ్వు కోర్టులో సిఐడి చేత ఒక పిటిషన్ వేయించింది జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్న స్ట్రైట్గా సమాధానం చెప్పాలి ఎందుకంత భయం నీకు ఏమేసాడో చూడండి ఒకసారి ఆ పిటిషన్లో ఇది జగన్ నైజం ఏకపక్ష రాజకీయాలు చేయడమే వ్యూహం చంద్రబాబుపై అందుకే వరుస కేసులు మధ్యంతర బెయిల్ రావడంతో తరపాటు అదనపు షరతుల కోసం వెంటనే అప్పటిబిట్టి అసలు టైమే లేదు చంద్రబాబు గారికి బెయిల్ వచ్చింది ఆయనకు విడుదల కూడా కాలేదు అప్పుడే షరతుల కోసం అబ్బాబ్బా మీరు ఇచ్చిన షరతులు చాలు మాకు ఇంకా షరతులు కావాలని చెప్పి వెంటనే మీరు పిటిషన్ వేశారంటే మీ భయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది నిజంగా చంద్రబాబు గారి నిబంధనలు ఉల్లంఘించుంటే ఇలా కోర్టు ఇచ్చిన నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి మరిన్ని షరతులు పెట్టాలి మీరని చెప్పి అడిగితే ఒక అర్థం అరే ఆయన బయటికే రాలేదు వెంటనే మళ్ళీ షరతులు పెంచాలి ఆయన ర్యాలీ చేయకూడదు కదలకూడదు మంచినీళ్ళు తాగకూడదు టిఫన్ చేయకూడదు బోన్ చేయకూడదు ఏంటిది భయం కాకపోతే ఏంటి దాన్ని ఏమంటారు పదేళ్ళుగా బెయిల్ పై ఉన్న జగన్ చేస్తున్నది ఏంటి సాక్షులకు ప్ర పదవులు ఇచ్చి ప్రభావితం చేయలేదని ఎందాకే చెప్పింది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన షరతుల్లో వారం వారం కోర్టుకు రావాలతో పాటు ప్రధానమైన షరతు విదేశాలకు చెప్పకుండా వెళ్ళడానికి లేదు అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదు మరి అదే సాక్షులకు నువ్వు ప్రభుత్వ పదవులు ఇచ్చావంటే ప్రభావితం చేయటం కాదా ప్రభావితం చేయటం కదా అంటే నీకు ఒక రూలు చంద్రబాబుకు ఒక రూలా ఇది ఇక్కడ చూడండి కోర్టు ఏంటి ఇద్దరు పూచీకత్తు లక్ష రూపాయలు షూర్టి తాను కోరుకున్న ఆసుపత్రిలో వైద్యం సొంత ఖర్చు చేయించుకోవాలి వైద్య వివరాలు రాజమండ్రి జైలు సూపర్నెంట్కి ఇవ్వాలి కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని ప్రభావితం చేయకూడదు ఇరవై లోపు ఐదు గంటలకు జైలు సూపరింటెంట్ వద్దకు వెళ్ళిపోవాలి ఓకే కానీ వీళ్ళు అడిగింది ఏంటో చూడండి ఒకసారి చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు ర్యాలీలు రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అలాగే మధ్యంతర బెయిల్పై ఉన్నప్పుడు బాబు ఏ అంశాలపైన మీట్లే మీడియాతో మాట్లాడకుండా సోషల్ మీడియాలో పాల్గొనకుండా కట్టడి చేయాలి మీడియాతో మాట్లాడకూడదు ఓకే మరి సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు గారు అసలు పాల్గొనకూడదంట సోషల్ మీడియా వేదికగా కూడా చంద్రబాబు గారు కనీసం ప్రజలకు ఏమీ చెప్పకూడదు కృతజ్ఞతలు కూడా చెప్పకూడదు ఇన్ని రోజులు నా కోసం మీరు కష్టపడ్డారని కృతజ్ఞతలు కూడా చెప్పకూడదు అంటే మీడియాతో మాట్లాడటమే కాదు ఆయన సోషల్ మీడియాలో పాల్గొన్నా కానీ వైసీపీ నేతలకు తడిసిపోతుంది అందుకని సోషల్ మీడియాలో కూడా పాల్గొనకూడదంట ఇంకేం అడిగారు బెయిల్పై వచ్చిన చంద్రబాబు వైద్య చికిత్సకే పరిమితం కావాలంటే అయితే ఆసుపత్రిలో ఉండాలా లేకపోతే ఇంట్లో ఉండాలి అంతేగాని ఏం మాట్లాడకూడదు చంద్రబాబు నాడు వాళ్ళ మూడో వ్యక్తి కనపడకూడదు అది కదా వాళ్ళ ఉద్దేశం ఈ కేసు గురించి ఆయన కానీ ఈ కేసుతో సంబంధం ఉన్నవారితో కలిసి కానీ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు సరే కేసు గురించి మాట్లాడకూడదు అనేది కొంతవరకు సమంజసం ఓకే కానీ మరి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉండి అనేక సందర్భాల్లో అనేక కేసుల గురించి మాట్లాడాడు గతంలో వివేక సమయంలో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు అని చెప్పి సో మీరు చేసినప్పుడు మాత్రం ఎవరికి కనపడమనుకోండి ఆయన కదలకెళ్లను పర్యవేక్షించడానికి కోర్టుకు నివేదించేందుకు చంద్రబాబు అంతా ఇద్దరు డిఎస్పీలు అంటే ఇద్దరు ఇద్దరు ఇన్ఫార్మర్లు డీఎస్పీలు అంటాం కంటే ఇన్ఫార్మర్లు అంటాం కరెక్టు చంద్రబాబు నాయుడు ఏ సమయంలో ఏం చేస్తున్నారు ఎవరెవరిని గలుస్తున్నారు ఏమేం మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకుని జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇవ్వటం కోసం వాళ్ళు కోర్టు కానీ చెప్పేట్లే కానీ దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోద్ది జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇవ్వటం కోసం ఇద్దరు డిఎస్పీలను ఆయన వెంట పెట్టాలంట ఎవరు పెడతారు డిఎస్పీని జగన్మోహన్ రెడ్డి పెడతాడు సగం దానికి కావాల్సిన ఇద్దరు ఏసీబీ సిఐడి డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో సగ వాళ్ళని పెట్టి చంద్రబాబు గారి పింటూ పిన్ను ఆ లైవ్ లొకేషన్తో పాటు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేరవేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి వెంట ఎంతమందిని పెట్టాలి చంద్రబాబు వెంట ఇద్దరిని పెడితే జగన్మోహన్ రెడ్డి వెంట ఎంతమందిని పెట్టాలి సో ఇలాంటి పనికి మాలిన షరతులైతే పెట్టి కోర్టు నాటడం జరిగింది సరే కోర్టు అయితే దీనికి సానుకూలంగా స్పందించలేదు అది వేరే విషయం బట్ జగన్మోహన్ రెడ్డి భయం అనేది బయటపడింది చంద్రబాబు నాయుడు బయటకు వస్తే తత్తరపాటుకు గురయ్యాడు నేనేమో లోన ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే ఈయన బయటకు వచ్చాడు సరే వస్తే వచ్చాడు ఇప్పుడు ఈయన కదలకుండా మెదలకుండా చేయాలి ఆ ఉద్దేశంతోనే ఈరోజు షరతులు అయితే పెట్టడం జరిగింది ఏది ఏమైనా చంద్రబాబు గారు బయటకు రావటం జగన్ రెడ్డిలో భయం పుట్టించింది అనేది మాత్రం వాస్తవం